గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, బట్ లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయ్యాయి ఏషియన్ ఇండిసెస్ లైక్ షాంఘై కావచ్చు ఆర్ నికాయ్ ఇటువంటి ఇండిసెస్. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 33 పాయింట్ల నష్టంతో 11,370 మార్క్ని ఇండికేట్ చేస్తుంది, ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ మధ్య ప్రకటనలు, ప్రతీకార ప్రకటనలు, ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఓవైపు చర్చలు ప్రారంభమవుతాయంటున్నారు ట్రేడ్ వార్కు సంబంధించి, ట్రేడ్ నెగోషియేషన్స్. మరోవైపు శుక్రవారం నుంచి కొత్త టారిఫ్స్, అంటే ఇప్పుడున్న టారిఫ్స్ నుంచి పెరిగిన టారిఫ్స్ అమల్లోకి వస్తాయని యుఎస్ దిగుమతి చేసుకుంటున్న, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై టారిఫ్స్ పెంచుతారన్న వార్తలు, ఇవన్నీ కూడా మార్కెట్స్లో కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తోంది. బట్ లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయ్యేందుకు మార్కెట్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాయి. బట్ షాంఘై మాత్రం మోర్ దాన్ 44 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. ప్రస్తుతం మోర్ దాన్ 2% నష్టం కనిపిస్తుంది అక్కడి ఇండెక్స్లో. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. సో ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మీద కూడా దీని ప్రభావం కొట్టిపారేయలేం. ఇప్పుడు గ్లోబల్ స్లోడౌన్, ఒకవేళ చైనీస్ ఇంపోర్ట్స్ కనుక దెబ్బతింటే చైనా ఎకానమీ స్లోడౌన్ కావడంతో పాటు గ్లోబల్ స్లోడౌన్కి కూడా దారితీసే ప్రమాదం ఉంది. సో ఈ గ్లోబల్ స్లోడౌన్ ప్రభావం ఇండియా మీద కూడా ఉండే అవకాశం ఉంది అంటూ లాస్ట్ 3-4 డేస్గా మార్కెట్స్ నష్టపోవడానికి ప్రధాన కారణం ఇదే. నేను కూడా మనం గమనించాం, మోర్ దాన్ 138 పాయింట్స్ నష్టంతో నిఫ్టీ 11,400 కింద క్లోజ్ కావడం చూసాం. నేను తాజాగా మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ని డౌన్గ్రేడ్ చేసింది. ఎందుకంటే గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ కనుక ఉంటే మేబీ ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసే నాఫ్తా, పాలియెస్టర్, గ్యాస్ ఇటువంటి కమోడిటీస్ ధరలు తగ్గే అవకాశం ఉంది, దాని ప్రభావం రిలయన్స్ మీద నెగిటివ్గా ఉంటుందని. సో ఇటువంటి ఎక్స్టర్నల్ ఎక్స్పోజ్డ్ కంపెనీస్, రిలయన్స్ లాంటివి మనకు ఎగుమతుల మీద ఆధారపడిన కంపెనీస్, సమ్ ఆఫ్ ది కంపెనీస్ మనకు ఓన్లీ డొమెస్టిక్ ఎకానమీ, ఫర్ ఇన్స్టాన్స్ టైటాన్ ఒక కన్జంప్షన్ స్టాక్, ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ వేరాజ్ రిలయన్స్ లాంటి కంపెనీస్ ఆర్ టీసీఎస్ లాంటి కంపెనీస్, వీటికి ఎక్స్టర్నల్ ఎక్స్పోజ్డ్ కంపెనీస్ అంటాం. సో ఇటువంటి కంపెనీస్కి ఇప్పుడు మనం గ్లోబల్గా గమనిస్తున్న వాతావరణం ఏదైతే ఉందో అది కొంత ప్రతికూలంగా ఉంటుంది. సో నిన్న ఈ నేపథ్యంలో టైటాన్ స్లోడౌన్ ఇంపాక్ట్ ఏమీ లేదు అంటూ నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అనౌన్స్ చేయడం చూసాం. కాకపోతే ఇంకా కొన్ని కొన్ని అంశాల్లో టైటాన్ నెంబర్స్లో కొంత వరీస్ కూడా కనిపించాయి. దీనితోడు నెగిటివ్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మనకు. ఫ్రెష్ డౌన్ గ్రేడ్ ఆఫ్ ఎస్ బ్యాంక్ బాండ్స్. ఎస్ బ్యాంక్కి ఈ స్ట్రెస్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎస్ఎల్ గ్రూప్ కావచ్చు, ఇతరత్ర కంపెనీస్కి ఉన్న ఎక్స్పోజర్ కారణంగా ఇండియా రేటింగ్స్ ఎస్ బ్యాంక్ బాండ్స్ని డౌన్గ్రేడ్ చేసింది. సో ఇది ఎస్ బ్యాంక్, అఫ్కోర్స్ ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ అనేది మనం గమనించాం. మరింత తాజా సెల్లింగ్ ఉంటుందా లేకపోతే ఆల్రెడీ ఇది ఫ్యాక్టరింగ్ అయి ఉందా అనేది చూడాలి. అలాగే జీ గ్రూప్ సంబంధించి మళ్ళీ ప్లెడ్జెడ్ ప్రమోటర్స్ షేర్స్ ఇష్యూ మళ్ళీ తెర మీదకి వస్తుంది. అలాగే ఎన్బిఎఫ్సి క్రైసిస్ అలాగే ఉంది, లిక్విడిటీ క్రైసిస్, వీటన్నిటికి తోడు ఇప్పుడు తాజాగా మనకు కనిపిస్తున్న అంశం జీడిపి డేటా. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జీడిపి డేటాని మనకు గత 3 సంవత్సరాలుగా వెల్లడిస్తుందో ఇదంతా కూడా అంకెల గారడి సత్యదూరం అంటూ మీంట్లో నిన్నటి నుంచి స్టోరీస్ సిరీస్ ప్రారంభమైంది. సో జీడిపి డేటా స్టార్మ్ ఇంటెన్సిఫైస్ గవర్నమెంట్ స్టడీయింగ్ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అంటూ ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న జీడిపి అంకెల మీద ఎన్ఎస్ఎస్ఓ అంటే ఇది కూడా గవర్నమెంట్ ఏజెన్సీయే, సో నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. సో వీళ్ళే స్వయంగా చెప్తున్నారు జీడిపి డేటా ఏదైతే కొత్తగా మనం 2015 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందో ఆ జీడిపి డేటా అంతా కూడా సత్యదూరం, అవాస్తవం, ఇది అసత్యం అంటూ చెప్తోంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే మేము చాలా ఘనంగా చేసాం యూపీఏ కంటే అంటూ ఎన్డీఏ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. సో ఈ డబ్బా అంతా నిజంగానే డబ్బా, ఇందులో వాస్తవం లేదు అనేది ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అంటే అది ఎవరో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే మరొక అపోజిషన్ పార్టీయో చెప్పే అంశం కాదు. సో ఎంసీఏ దగ్గర ఉన్న డేటా, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఇందులో 36% ఆఫ్ కంపెనీస్ అసలు కొన్ని అయితే లేనే లేవట, మరికొన్నేమో ఉన్నా కూడా వాళ్ళ డేటాని ఎన్సీఏకి సమర్పించడం లేదు. సో వాటినన్నింటిని ఎక్స్ట్రాపోలేట్ చేసి వాళ్ళ ఓన్లీ పెయిడ్ అప్ క్యాపిటల్ బేసిస్గా వాటిని ఎక్స్ట్రాపోలేట్ చేసి జీడిపి డేటాని అనౌన్స్ చేస్తున్నారు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ అఫీషియల్స్ చెప్తున్న అంశం. సో ఈ వివాదం
ఎక్కడికి దారితీస్తుంది, ఇవాళ నిజంగానే మన జీడిపి డేటా కనుక అవాస్తవం అని తేలితే ఇదంతా కూడా ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లెట్స్ హోప్ దట్ ది కంట్రీస్ క్రెడిబిలిటీ విల్ నాట్ బి డ్యామేజ్డ్. అదే మనం ప్రస్తుతం కోరుకోగలిగింది. అదర్వైజ్ మార్కెట్స్లో మాత్రం చాలా చాలా నెగిటివ్ ట్రెండ్ అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. హడావుడిగా తగ్గాయి కదా అని చాలామంది ఈ మధ్య మనం గమనిస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లోనే తగ్గింది కదా, ఇంకెంత తగ్గుతుందిలే, ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ కాకపోతుందా, ఇటువంటి అంచనాలతో కొంటున్నారు షేర్లు. దయచేసి అటువంటి ప్రయత్నం చేయొద్దు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇటువంటి బేర్ మార్కెట్స్, మనం బేర్ మార్కెట్లో ఉన్నామంటే నిఫ్టీ పరంగా చూస్తే మనకు బేర్ మార్కెట్ లేదు, కానీ మిడ్ స్మాల్ క్యాప్స్ మన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా హర్ట్ అయి ఉన్న సమయం ఇది, దెబ్బతిన ఉన్న సమయం ఇది. కాబట్టి చాలా చాలా ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి. హడావుడిగా రేటు తగ్గింది అని మాత్రం ఏ కంపెనీలోనూ దూరద్దండి. అది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోవాల్సిన ప్రిన్సిపల్. తర్వాత అఫ్కోర్స్ వాల్యుయేషన్స్ మిగతా అంశాలన్నీ గమనించాలి. డోంట్ లుక్ ఎట్ ది ప్రైస్, ప్రైస్ అనేది పక్కన పెట్టేయండి పూర్తిగా, మిగతా అంశాలకే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడే మనం మంచి పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోగలుగుతాం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాల నెగిటివ్ న్యూస్ మనకు అనిపిస్తుంది, అటు గ్లోబల్గా ఇటు మన ఎకానమీకి సంబంధించి కూడా వీఆర్ ఫాలింగ్ ఆన్ అవర్ ఓన్ అనిపిస్తుంది. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంటే జనరలీ మనం ఈ స్టాటిస్టిక్స్ రిలీజ్ బై గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్, గతంలో మనం ఇన్ఫ్లేషన్ గురించి కూడా చాలామంది యాజ్ అ కామన్ మ్యాన్ మనం మాట్లాడుకున్నాం, ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ వాళ్ళు ఇచ్చేవి నిజంగా కరెక్టేనా, ఆన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ ఎట్టా ఉందని. సో ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే ఇన్ఫ్లేషన్ డేటా ఉంటుందో అది సడన్లీ యూనో విదిన్ ద గవర్నమెంట్ దేర్ కుడ్ బి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ బై డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. That will definitely lead to a bad taste in the mouth of any FII, and not only FII, you know, externally kuda image ki adi pakkan pedithe manaki we are very fast approaching 23rd May, which is going to be the D day for political result. Next evaru untaru government lo anedi that day will decide. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఒకటే సిల్వర్ లైనింగ్ ఈజ్ క్రూడ్ ఈజ్ స్లైట్లీ ఫాలింగ్ అండి. క్రూడ్ బిలో $70కి బ్రెంట్ వచ్చింది. సో ఈ కారణం మూలాన యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ విల్ ఇట్ ఇంపాక్ట్ ద వరల్డ్, డెఫినెట్లీ ఇంపాక్ట్ వరల్డ్ మీద ఉంటుంది. కాబట్టి లాస్ట్ 2-3 డేస్ నుంచి అమెరికన్ మార్కెట్స్ కూడా వీక్ అయినాయి. అండ్ హిస్టారికల్ స్టేట్మెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్, ప్రతి ఇయర్ మనం వినేదే సెల్ ఇన్ మే అండ్ గో అవే అనేది. మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి కాబట్టి బోత్ ఇండియన్ అండ్ అమెరికన్ లాస్ట్ మంత్ ఎండింగ్ దాకా కూడా, ఏప్రిల్ ఎండింగ్ దాకా కూడా. సో మేలో జనరల్లీ కొద్దిగా కరెక్షన్ వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. సో వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ పుల్లింగ్ డౌన్ ద మార్కెట్ అండి. సో కరెక్ట్గా మీరు ఇందాక చెప్పారు, పడుతున్నాయి కదా అని అగెయిన్స్ ద ట్రెండ్ వెళ్ళి కొనకండి. మనం గత 1 మంత్గా చెప్తూనే ఉన్నాం, పీపుల్ కెన్ వెయిట్ టిల్ ద ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ అవుట్. ఒకవేళ ఏదైనా షార్ప్ అండ్ ఫెరీషియస్ కరెక్షన్ ఉంటే ఒక ప్రైస్ పాయింట్లో ప్రీ ఎలక్షన్ కొనండి, పోస్ట్ ఎలక్షన్ చాలా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి. వీ స్టిల్ స్టిక్ టు ద సేమ్ ఫ్యాక్ట్ అండి, మల్టిపుల్ రీజన్స్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీటన్నిటికీ అతీతంగా ఏవైతే కంపెనీలు మేనేజ్ చేయగలుగుతాయి వాళ్ళ బిజినెస్లో అటువంటివి కొనాలి. అటువంటి వాటికి ఆపర్చునిటీ సెంటిమెంట్ పరంగా వస్తుంది. వీక్ అయినప్పుడు బైట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్, నాట్ ఇన్ 1 ప్రైస్ పాయింట్. బట్ బల్క్ మనీ కమిట్ చేయడానికి మాత్రం వెయిట్ టిల్ 23rd May. సో ఇక్కడ చూస్తున్నాం మనం ప్రభుత్వం వినియోగించిన ఎన్సీఏ డేటా, దీన్ని తప్పుపడుతోంది కూడా ఎన్ఎస్ఎస్ఓ, అంటే రెండు కూడా గవర్నమెంట్ ఏజెన్సీసే. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఏజెన్సీ మరో గవర్నమెంట్ ఏజెన్సీ అంకెల్ని తప్పుపట్టే పరిస్థితి అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం, ప్రభుత్వం వెల్లడిస్తున్న జీడిపి అంకెలు, డొల్ల అంకెలు, దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్ స్టాటిస్టిక్స్ అనేది ఎన్ఎస్ఎస్ఓ చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. సో ట్రేడర్స్ పరిస్థితి, ట్రేడర్స్ ఏం చేయొచ్చు? అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూసుకుంటే మార్కెట్ ఒకసారి మనకి 300 పాయింట్స్ పైన, 350 పాయింట్స్ దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాము. మనకి మధ్యలో రికవరీ అంటే ఒకరోజు కూడా పాజిటివ్గా లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా క్లోజ్ అయింది లేదు. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఎంతవరకు పడుతుంది అంటే, చాలా వరకు లాస్ట్ 2 డేస్లో హెవీ అంటే ఇంతకు ముందంతా కూడా లాంగ్ ఉండేవి, లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అయినాయి. ఎఫ్ఎండో డేటా కానీ గమనిస్తే లాస్ట్ 2 డేస్లో మనకి షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. కాబట్టి ఆ షార్ట్స్ అనేది కొంచెం మార్కెట్ని ఆదుకోవచ్చు. అది ఎక్కడ ఆదుకుంటుంది అంటే మాత్రం నేను కూడా 11,000 క్లోజర్గా 200 నుంచి 220 ఆ లెవెల్స్లో కొంచెం షార్ట్స్ కవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల మార్కెట్స్ అయితే సెల్లింగ్ అనేది ప్రెషర్ ఉంది. ఇన్ని రోజులు ఏవైతే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఉన్నాయో లైక్ ఆర్ఐఎల్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి కూడా వీక్ అయినాయి. కాబట్టి మార్కెట్కి సపోర్ట్ చేసే ఒక ఇండెక్స్ బేస్డ్ స్టాంగ్స్ స్టాక్ అంటూ ఏది లేదు. కాబట్టి ట్రేడర్స్ ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. ఇందులో భాగంగా ఎల్ఎన్టీని ఒకటి 1362 ఆ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే
1366 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 1352 1348 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సెల్లాన్ ర్యాలీస్ అంటాం. తర్వాత టైటాన్ ఒకటి, ఇది కూడా చూసుకుంటే నిన్న రిజల్ట్ పరంగా బాగానే ఉన్నా కూడా ఈ స్టాకు లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే లో నుంచి రికవర్ అయింది. బట్ ఓవరాల్గా అంటే వీక్లీ బేసిస్ ట్రెండ్ కానీ చూసుకుంటే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి రిస్కీ ట్రేడర్స్ టైటాన్ని కూడా 1090 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మనకి 1100 పైన స్టాప్ లాస్ పెట్టుకొని 1072 to 1066 రావచ్చు. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ 1080 కంటిన్యూగా బిలో ట్రేడ్ అయితే పొజిషనల్ ట్రేడర్స్ని హోల్డ్ చేయమంటాను. 1000 కనపట్లేదండి. మధ్య మధ్యలో ఒకటి రెండు స్టాక్స్లో బాగా ఓవర్సోల్డ్ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ రావచ్చేమో. అయితే ఉన్న వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్లో కొంచెం బాగా స్ట్రాంగ్ ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పచ్చు. ఇది లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి 2350 నుంచి కరెక్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం ఓపెనింగ్ లోలో వచ్చినప్పుడు 2300 పైన సస్టైన్ కాగలిగితే 2296 or 2292 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 2320 ఆ లెవెల్ వరకు టెస్ట్ చేయొచ్చు. కాబట్టి దాన్ని బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కంటిన్యూగా మనం చూస్తున్నాం, ఇది 30,000 పైన సస్టైన్ కాలేక 1000 పాయింట్లు పడింది. నేను కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈవెన్ 29,000 లెవెల్ను కూడా బ్రేక్ చేసే అవకాశం కనపడుతుంది. ట్రేడర్స్ ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా ఇంటర్డే కానీ 1 or 2 డేస్ ర్యాలీ వచ్చినా కూడా సెల్ చేయమంటాను. స్టాప్ లాస్ పొజిషనల్ ట్రేడర్స్కి 29,450 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే రాను రోజుల్లో 28,800 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది. కానీ నిఫ్టీ పరంగా కొంచెం పుల్ బ్యాక్స్ రావచ్చేమో. బట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 11,420 దాకా ఉండొచ్చు, అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే 11,200 దగ్గర ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చిన ఫాల్ కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ నెల్లూరు నుంచి రామ్ ప్రసాద్. హలో 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 సార్, వసంత్ కుమార్ గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి సార్, ఇది యాక్చువల్గా ఆ పెన్షన్ పాలసీస్ బెస్ట్ ఉంది ఏమన్నా ఉంటే చెప్తారని సార్. ఐ వాంట్ ఇన్వెస్ట్, ఐఎమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 47. ఒక సైట్ ఉంది, ఐ వాంట్ టు సెల్ ద సైట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ పెన్షన్ పాలసీ సో దట్ ఐ గెట్ సమ్ డిపెండబుల్ ఇన్కమ్. ఏం చేస్తుంటారు మీరు రామప్రసాద్ గారు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ అంటే ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా? అవును సార్. ఓకే, ఎక్కడ? నెల్లూరులోనే. ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ బట్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ నెల్లూరు. ఓ, వర్క్ ఫ్రమ్ హోమ్ నెల్లూరు. ఎస్ సార్. మాకు అటువంటి ఆప్షన్స్ ఉంటే బాగుండండి. గుడ్ గుడ్. అంటే ఇప్పుడు నార్మల్గా వర్క్ చేసే వాళ్ళకి ఎన్పిఎస్ అనేది బెస్ట్ స్కీమ్ అండి. మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, మరోవైపు మనకు పెన్షన్ స్కీమ్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఇయర్స్గా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ధీటుగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ ఇవి. మీరు ఇప్పుడు ల్యాండ్ అమ్మి ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు, దానికి మేబీ యూ షుడ్ చూస్ సమ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండి. దట్ ఈస్ బెటర్ ఆప్షన్. సే సమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు అన్ని దేన్ని కూడా మనం కళ్ళు మూసుకొని ఇది ఇన్వెస్ట్ చేయడం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇంతకుముందు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ని మనం రికమెండ్ చేసేవాళ్ళం, సో ఎఫ్ఎంపీస్. ఇప్పుడు వాటిలో కూడా రిడెంప్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయటం, బాండ్స్లో ఆఫ్ కోర్స్, ఆ బాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ రావటం, అవకాశం రావటం డిహెచ్ఎఫ్ఎల్లు ఎస్ఎల్ గ్రూప్స్ ఇటువంటి వాటిలో. సో అందువల్ల మనం డెట్ ఫండ్స్ని సీరియస్గా మనం రికమెండ్ చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో మేబీ కొన్ని హైబ్రిడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లోనే కొన్ని హైబ్రిడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇంతకుముందు టాటా గ్రూప్ నుంచి ఒక పెన్షన్ ప్లాన్ ఉండేది, అలాగే మనం ఇప్పుడే అనుకున్నట్లుగా ఈ హైబ్రిడ్ ఫండ్స్లోనే రకరకాల ఫండ్స్ మనకు చక్కటి రిటర్న్స్ ఇస్తున్నవి కొన్ని ఉన్నాయి. సిన్స్ లాంచ్ కనుక మనం చూస్తే, ఫర్ ఇన్స్టాన్స్ బిర్లా సన్లైఫ్లో ఈక్విటీ హైబ్రిడ్ 95 ఫండ్, అది 95 నుంచి కూడా యాన్యువల్లీ 20% రిటర్న్ ఇస్తుంది. అండ్ బట్ గ్యారంటీ ఏం లేదండి. మళ్ళీ మీరు పెన్షన్ కోసం అని అంటే మాత్రం అదే, ఎవరికైనా సరే పెన్షన్నే కోసం అన్నప్పుడు కొంచెం జంక్ ఉంటుంది మనకి. డెఫినెట్లీ దిస్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్ అని చెప్పడానికి, ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ బ్యాడ్గా ఉన్నాయనుకోండి, ఒక సంవత్సరం 2 ఏళ్ళ పాటు అండర్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్కీమ్స్, ఇప్పుడు మనం అనుకునేవి హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కావచ్చు,
బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ హైబ్రిడ్ 95 ఫండ్ కావచ్చు, లేకపోతే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో కూడా మల్టీ అసెట్ ఫండ్ కావచ్చు. ఇలాంటివి మంచి పెర్ఫార్మెన్స్ను మనకు యాన్యువల్లీ 15-20% రిటర్న్ ఇస్తున్నాయి, విచ్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ ఎనీ డెట్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి మై అడ్వైస్ ఈజ్ టు గో ఫర్ సచ్ హైబ్రిడ్ ప్లాన్స్, ఎందుకంటే మనకు సుస్థిరంగా రిటర్న్స్ ఇచ్చే పెన్షన్ ప్లాన్స్ అంటూ మన దగ్గర ఎక్సెప్ట్ ఎన్పిఎస్ ఏవి లేవు. ఎన్పిఎస్లో కూడా గ్యారంటీ లేదండి, ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. 47 నుంచి ఇంకొంచెం ముందే ప్లాన్ చేసుకుంటే బాగుండేది, బట్ స్టిల్ బెటర్ లేట్ దాన్ ఎవర్. మీరేమన్నా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏమని చెప్తారా? ఈ ఆల్టర్నేట్ ప్లాన్స్ అంటే ఐ వుడ్ ఆల్వేస్ రిక్వెస్ట్, ఎవరు కూడా రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఓన్ చేసింది దాని మీద అప్పు లేకపోతే అది అమ్మి మార్కెట్లో పెట్టడం అంత ఉత్తమం కాదు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు వసంత్ గారు చెప్పినట్టు ఎన్పిఎస్ కంటే కూడా డెఫినెట్లీ ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ విల్ బీ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఎన్పిఎస్ ఈజ్ డెఫినెట్లీ లాకిన్ ఒకటి ఉంటుంది, అట్ ద ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ యూఆర్ సీకింగ్. వీటిలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది, మార్కెట్ ఒడిదుడుకుల మూలాన సెంటిమెంట్ పరంగా ఏదైనా మారితే యూ కెన్ ఆల్వేస్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ వన్ ఫండ్ టు ద అదర్ వితౌట్ ఎనీ ఎగ్జిట్ లోడ్ ఆఫ్టర్ 12 మంత్స్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్టర్ 6 మంత్స్. సో అలా చేయండి. బట్ జనరలీ రియల్ ఎస్టేట్ నమ్మి మార్కెట్లో పెట్టడం అంత ఉత్తమం కాదు. అడిషనల్ మనీ ఏదైనా ఉంటే తప్పకుండా మీరు పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఇఫ్ ఇట్స్ ఎ పెర్ఫార్మింగ్ రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు మనకు హైదరాబాద్ మార్కెట్ ఏమి లాభం లేదండి, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టడం అంత గుడ్డితనం ఇంకొకటి లేదు అని అనుకున్నాం. బట్ ఏం జరిగింది, లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ప్రైసెస్ హ్యావ్ ఇన్ సమ్ పాకెట్స్ దే హ్యావ్ ఈవెన్ డబుల్డ్. సో అటువంటి రిటర్న్స్ అనేవి మనకు రియల్ ఎస్టేట్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్కేర్స్ కమాడిటీ ఏంటి, స్కేర్స్ వస్తువు ఏంటి అంటే ల్యాండ్. సో జనాభా పెరుగుతుంది, ల్యాండ్ మాత్రం అదే పరిమాణంలో ఉంది, కాబట్టి డెఫినెట్లీ ల్యాండ్ ప్రైసెస్ పెరగటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. బట్ లిక్విడిటీ ఈజ్ అన్ ఇష్యూ. సపోజ్ మీరు 55th ఇయర్లో మీకు డబ్బులు అవసరం అయ్యాయి, ల్యాండ్ అమ్మేసుకుందాం అంటున్నారు, సడన్గా కొనేవాడిని లేకపోతే అటు ఇటు గంతులు పెట్టాల్సి వస్తుంది. వేరేజ్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో లిక్విడిటీ 3వ రోజుకి డబ్బులు వచ్చి పడతాయి, మనకి నష్టం లాభం, బట్ దట్స్ వన్ అడ్వాంటేజ్. సో వీటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. అందుకనే ఎప్పుడు కూడా అసెట్ అలొకేషన్ అంటాం, ఒక్కొక్క పోర్షన్లో ఒక్కొక్క ఈక్విటీ క్లాస్లో అసెట్ క్లాస్లో కొంత మనీని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కొన్ని ఈమెయిల్స్ తీసుకున్నాం ఇప్పుడు. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ గురించి అడుగుతున్నారు. 200 రూపాయల్లో 1 సంవత్సరం క్రితం కొన్నారు శర్మ, లాస్ బుక్ చేయాలి ఇక్కడ? నో, వద్దండి. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కొద్దిగా నేచర్ ఆఫ్ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోండి. అది లిస్ట్ అయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది అనుకోండి, ఇది లిస్ట్ అయిన తర్వాత చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అది. బికాజ్ వీళ్ళ కొద్దిగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ బేస్డ్ కంపెనీ అండి. వీళ్ళు లంపీగా ఉంటే రిజల్ట్స్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరగడం అండ్ స్టేబుల్గా ఉండడం అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రియల్, ఫార్మస్యూటికల్ అండ్ ఫుడ్ గ్రేడ్ ఎంజైమ్స్ చేస్తారు. కొంచెం ఇందులో యూనో ఎంట్రీ బ్యారియర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ లల్ పీరియడ్ ఉండొచ్చు. బాగా పెరిగింది కాబట్టి అక్కడ నుంచి ఫాలోయింగ్ మోడ్లో ఉన్నప్పుడు మీరు కొని ఉంటారు. ఇన్ మై ఒపీనియన్ లాస్ అయితే బుక్ చేయొద్దండి, డెఫినెట్లీ ఉంచండి. ఎందుకంటే ఇటువంటివి చాలా రేర్గా దొరుకుతాయి కంపెనీలు. కొద్దిగా ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి పర్ఫార్మెన్స్ మే డెఫినెట్లీ ఇంప్రూవ్. అండ్ ఇటువంటి వాటిలో ఏదైనా ఒక మంచి మాలిక్యూల్ ఆర్ వన్ ఎంజైమ్ క్లిక్ అయిందంటే హ్యూజ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. పేషెన్స్ కావాలి, హోల్డ్ చేసినా కూడా మీకు చాలా పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయండి. కరెక్ట్. ఐసిఐసిఐ బ్యాంక్లో పొజిషన్ తీస్తున్నారు గుంటుపల్లి శ్రీనివాసరావు, 397లో లాస్ బుక్ చేయొచ్చు ఇక్కడ. అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. అయితే రీసెంట్ హైస్లో ఉంది, కొంచెం కరెక్షన్ అనేది ఆల్రెడీ మార్కెట్స్ వీకున్నాయి కాబట్టి లాస్ట్ 2 డేస్ బాగా మనకి కరెక్ట్ కావడం చూసాము. 380 లెవెల్స్ బ్రేక్ అయితే ఈవెన్ 366 దాకా షార్ట్ అని రావచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేసుకోండి. ప్రశాంత్, 10 లక్షల రూపాయలు డీమార్ట్లో 3 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తారట, మంచిదేనా? కంపెనీ మంచిదేనండి, కాకపోతే మీరు 10 లక్షలు చేయొచ్చా లేదా, అసలు మీ మొత్తం పోర్ట్ఫోలియో సైజ్ ఎంత, అందులో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, ఒక కంపెనీలోనే ఎంత ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా, ఇవన్నీ చెప్పడం కష్టం. మీరు అంటే 3 ఏళ్ళకి డీమార్ట్ మంచి ఇన్వెస్ట్మెంటే, బట్ హౌ మచ్ వాల్యుయేషన్స్ ఆర్ హై అండ్ మీరు అన్నట్టు సడన్లీ ఒక 20% కరెక్షన్ వచ్చిందంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఒకసారిగా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎంత మంచి కంపెనీ అయినా సరే. 100% ఐ అగ్రీ. సో అందుకని ఇలాంటి అంశాలన్నీ బేరీజ్ వేసుకుని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్వెస్టర్లందరికీ మరొకసారి వెల్త్ క్రియేషన్ శుభాభినందనలతో కార్యక్రమాన్ని ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.